आयुष्मान भवा वर्धिल्लो नोरेलु दीर्घायुष्मान भवा अनि दैविंची नी प्रजा बड़ुगु बलहीन वर्गाल आशा ज्योति निरंतर श्रामिकुडु अंदरिकी अंदुबाटुलो उंडे जनम मेच्चिन नायकुडु श्री बड़ुगुल लिंगय्य यादव गारिकी हृदयपूर्वक जन्मदिन शुभाकांक्षलु मनसेरिगिन जननीता नीनु मरुवदुरा ई चरित नीनु कन्न गोप्पदिर नेला नी पुट्टिन रोजोक पंडग आयुष्मान भव జన్మదిన సందర్భంగా మన ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చే అందరి పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి ఎప్పుడు ఎప్పుడు మనకి లింగయాదవ్ గారు ఎప్పుడు వచ్చినా కానీ ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ ఎంత ప్రేమగా మన మనకి మనసులో ఉండి బయట ఉండడం ఎంత మంచిగా అంత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరి కోసం ఎప్పుడూ మాట్లాడే మన లింగయాదవ్ గారు ఆయు ఆరోగ్యాలతో ఇంకా పెద్ద పెద్ద పదవులు అలంకరించాలని చెప్పి మనందరికీ ఆయనకి ముందు చూ మనందరూ ఆయన 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 నేర్పిన అడుజాడలో మనం కూడా ఫాలో కావాలని చెప్పి మనందరికీ కూడా తెలుసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాజ్యసభ సభ్యులు, పెద్దలు, పొడలింగయ్య యాదవ్ గారి జన్మదిన వేడుకలు మన విజయవాడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాదవ సోదరులకి ఇతరత్ర అందరి సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం. మనకు బొడలింగయ్య యాదవ్ గారు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రామ్మూర్తి యాదవ్ గారు. ఎందుకంటే చిలకుర్తి మాజీ శాసనసభ్యులు రామ్మూర్తి యాదవ్ గారు ఈ ప్రాంతంలో మీడియాలో కానీ మన నాగార్జున సాగర్ కానీ ఈ రెండు కాన్స్టిట్యూన్సీలలో కూడా జన సేవలు చేసి ఉన్నవారు. వారు లేకున్నా వారి పాత్రను కూడా పోషిస్తూ ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగిన మన బొడలింగయ్య యాదవ్ గారికి ఇంకా మరెన్నో మంచి అవకాశాలు రావాలని చెప్పి బొడలింగయ్య గారికి ఆయుర్వేదం బాగున్నారని చెప్పి మనం ప్రార్థిస్తూ గౌరవ రాజ్యసభ సభ్యులు, అందరి అభిమాన నాయకుడు బొడలింగయ్య యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున యాదవ సోదరులు యాదవ సమూహాలు భీమనాయకు సిద్ధార్థ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఉపాధ్యాయ రంగంలో ఉండి తన మామైనటువంటి చలికుర్తి ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ గారిని ఆయన నాయకత్వాన్ని పిలిపించుకొని పార్టీలో అరగించడం చేసి తెలుగుదేశం పార్టీలో సుమారు 12 సంవత్సరాలు కంటిన్యూగా ఏకచక్రాధిపత్యంగా జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయడం అయితే పనిచేయడం అయితే లేదు. ఆ తదుపరి ఒకసారి స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీ కూడా పోటీ చేసి స్వల్పదయాతో వెళ్ళిపోవడం, సుదీర్ఘంగా 30 ఏళ్ళ నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల గిరిజన బడుగు బలహీన వర్గాల జాతి వాళ్ళ వెంట ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా బొడలింగయ్య యాదవ్ గారు. ఆ తదుపరి మరి టీఆర్ఎస్ అరగంటం చేసి మరి ఆయన నా పాత్రగా ఈ తెలంగాణ సాధనలో కేసీఆర్ అయితే బంగారు తెలంగాణ కలవేటంలో దాంట్లో నేను భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పాటు చేసినప్పుడు
मरी उम्मीद तेलंगा आंध्र राष्ट्रीय मोदी वरकू यादव साजिक वर्गा चुनाव राज्यसभा को विषयानी केसीआर गुर्ति राज्यसभा यादव को लाख संकल्प चुस्को दाट भाग चाल मंदिर सीनियर नायक टीआरएस तेलंगाणा सीनियर नायक यादव साजिक वर्ग चुनाव चाल मंदिर मरी वीर क्रमशिक्षण तो राजकी पार्टी क्रमशिक्षण तो विवाद रही इला ग्रूप राजकीय नड़क दाँ केसीआर गुजरा राज्यसभा नलगौ जिले अर्जुन बड़ी बड़ी